Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Shabash Prashanth Neel, KGF director M.K. Sarah Tilsa, Prashanth Neel, Tanu Darsakatam Bohinchina KGF 2 Yantar Sanchalamo Tilsinde Kada, One the Kota Kachuton in Minchin E cinema, Dadapu Panan Kota Kalksesindi, Sandal Vudininchi, E range Chitram Gatamlo Yupur Raledu, Intuku Yavari Prashanth Neel, Antakamundi Yavaki Tele the Pedaga. KGF 2 తర్వాత తెలిసింది అందరికి ఆయన ఎవరో కాదు మన తెలుగువాడే అని మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్న సుభాష్ రెడ్డి కొడుకే ప్రశాంత్ తన ఇంటి పేరు తన పుట్టిన పేరు ఒకటే నీలకంఠాపురం తన పేరులోని నీల్ అదే పాత అనంతపురం జిల్లా మరకసర మండలంలో ఉంటుంది ఈ ఊరు సుభాష్ రెడ్డి భార్య భారతి ఇద్దరు చానాల క్రితమే బెంగళూరుకు వెళ్లిపోయి స్థిరపడ్డారు హైలాండ్ మోతీ మహల్ ఆయనవే ఎక్కువగా సినిమా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి ప్రశాంత్ ఎంబీఏ అయ్యాక ఫిల్మ్ మేకింగ్ చదువుకుని దర్శకుడయ్యాడు తన మొదటి సినిమా ఉగ్రం అది హిట్ అందులో హీరో ఎవరో తెలుసా శ్రీమురళి తను ఎవరో కాదు ప్రశాంత్కు బావే ప్రశాంత్ చెల్లెలు విద్యని పెళ్లి చేసుకున్నాడు మురళి సో తన మొదటి సినిమా హీరో తన బావే తర్వాత కేజీఎఫ్ కేజీఎఫ్ టూ వాటి గురించి తెలిసిందే కదా ఇప్పుడు ప్రభాస్తో సాలార్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా ప్రతిపాదనలో ఉంది అన్నట్లు శ్రీమురళి కన్నడ రాజకుమార్ కుటుంబానికి బంధువు అలా ప్రశాంత్ కుటుంబం కన్నడ సినిమా ఇండస్ట్రీతో అల్లుకుపోయింది అప్పుడే అయిపోలేదు ప్రశాంత్ పెళ్లి చేసుకున్నది లిఖితారెడ్డిని నిజానికి రఘువీరారెడ్డి సుభాష్ రెడ్డి పిల్లలో రెడ్డి అనే పదం ఉన్న వాళ్ల కులం రెడ్డి కాదు యాదవ లిఖితారెడ్డి ద్వారా ప్రశాంత్కు హీరో ఆదర్శ బాలకృష్ణ కూడా బంధువే బిగ్ బాస్ ద్వారా ఆదర్శ తెలుగు వాళ్ళకి పరిచయమే కదా ఇది ప్రశాంత్ నేపథ్యం ఇదంతా సరే ఇప్పుడు ఎందుకు ఆయన గురించి చెప్పుకుంటున్నట్లంటే ప్రశాంత్ తన రూట్స్ మర్చిపోడు కాబట్టి ఆయన తండ్రి సుభాష్ కోరిక ఏమిటంటే తను మరణించాక తన సొంత గ్రామం నీలకంఠాపురంలోనే సమాధి చేయాలని అలాగే చేశారు ప్రశాంత్ ఏటా సొంత ఊరికి వస్తాడు తండ్రి పుట్టినరోజు 15 ఆగస్టు వీలైతే అదే రోజు వస్తాడు తండ్రి సమాధి దగ్గర నివాళులు అర్పిస్తాడు తన బంధుగణాన్ని కూడా కలుస్తాడు వెళ్ళిపోతాడు రఘువీరారెడ్డి రాజకీయాల నుంచి రిటైర్ అయి ఊళ్ళోనే ఉంటున్నాడు ఓ ఆలయాన్ని అభివృద్ధి చేశాడు ఆ ఊళ్ళోనే ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ కడుతున్నాడు ప్రశాంత్ తన తండ్రి సుభాష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ హాస్పిటల్ కోసం 50 లక్షల డొనేషన్ అందించాడు తనకు 50 లక్షలు విరాళం పెద్ద విషయం కాకపోవచ్చు కానీ తండ్రి పుట్టిన ఊరితో బంధాన్ని అలాగే పదిలంగా ఉంచుకోవడం అభినందనీయం శభాష్ ప్రశాంత్ నీల్ మూలాలను మర్చిపోరని ఆదర్శం మరెందరికో స్ఫూర్తి కావాలని ఆశిద్దాం.